నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగుదేశం అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు క్వాష్ పిటిషన్ విషయంలో ఊరట దక్కుతుందా లేదా అనే అంశం చర్చలో కూడా లేకుండా పోయింది. అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచి ఈ పిటిషన్ను పట్టుకొని చంద్రబాబు లాయర్లు రకరకాల న్యాయస్థానాలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు అయితే స్పష్టంగా చెల్లదని చెప్పింది, కొట్టేసింది. సుప్రీంలో ఈ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు, వాయిదాలు కొనసాగుతూ ఉన్నాయి. వచ్చే నెలలో ఈ పిటిషన్పై సుప్రీం తీర్పు రానుంది. ఈ అంశంపై ఉండవల్లి అరుణ్ మాట్లాడుతూ, ఒకవేళ 17A ప్రకారం చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదన్న సాంకేతిక కారణాన్ని చూపుతూ చంద్రబాబు లాయర్ల అనుకూల వాదనకు అనుగుణంగా తీర్పు వచ్చినా ఆ తర్వాత గవర్నర్ అనుమతి తీసుకుని వెంటనే అరెస్ట్ చేస్తే ఏం చేస్తారనే ప్రశ్న ఒకటి వేశారు. మరి చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి ఒక ఇమేజ్ను ఆశిస్తున్నారని ఇక్కడ స్పష్టమవుతోంది. అదేమంటే ఈ కేసులన్నింటినీ కొట్టేయించుకునే బయటకు వస్తారట. మరి అలా కేసులు కొట్టేయించుకొని బయటకు రావడానికి ఒక సాంకేతిక కారణాన్ని పట్టుకున్నారు, అదే గవర్నర్ అనుమతి. అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి చంద్రబాబు శుద్ధపూస అయిపోవాలన్నమాట. ఈ క్వాష్ పిటిషన్ను కోర్టు ఆమోదిస్తే తన శుద్ధపూసగా బయటకు వచ్చినట్టుగా చెప్పుకోవడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నట్టుగా ఉన్నారు. అయితే క్వాష్ పిటిషన్లో చూపిన సాంకేతిక కారణాలకు ఈ స్కామ్కు ఏమాత్రం సంబంధం లేదు. ఎక్కడా అవినీతి జరగలేదు, ప్రజాధనం దుర్వినియోగం కాలేదు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల పేరిట ప్రజలకు చెవిలో పూలు పెట్టే ప్రయత్నం జరగలేదు, షెడ్ కంపెనీలు సృష్టించబడలేదు, డబ్బులు డైవర్ట్ కాలేదు. ఇలాంటి వాదన ఏదీ లేదు. కేవలం గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి చంద్రబాబు శుద్ధపూసాన్ని చెప్పుకునే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. మరి కింది కోర్టులో అయితే విషయంలో నో చెప్పాయి. సుప్రీంకోర్టులో కూడా ఈ విషయంపై వాదోపవాదనలు కొనసాగాయి. తీర్పు రావడానికి ఇంకా 10 రోజులకు పైనే సమయం ఉంది. మరి సాంకేతిక కారణాన్ని చూపించి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినా ఆ మచ్చ అలానే మిగిలిపోతుంది. అయితే చంద్రబాబుకు ఇలాంటి మచ్చలేమీ కొత్త కాదు. చాలా కేసులు ఆయన స్టేలు తెచ్చుకున్నారు. విచారణలు జరగడానికి వీల్లేదని, విచారణను ఆపాలని ఆయన న్యాయస్థానాలకు వెళ్లి స్టేల మీదే కాలం వెళ్లదీశారు. ఆయన సిబిఎన్ కాదని స్టేబియన్ అని కొంతమంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఆ పరంపరలో చంద్రబాబు నాయుడు అవినీతి వ్యవహారాలతో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏదో ఒక సాంకేతిక అంశాన్ని అయితే వాడుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఆయన 4 రోజులకు పైనుంచే జైల్లో ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం మరిన్ని పీటీ వారెంట్లతో రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు నక్క తెలివితేటలతో ఏదోలా తప్పించుకున్నా మరోవైపు నుంచి బిగించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇక రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఇలా దీర్ఘకాలం జైల్లో ఉండడం తెలుగుదేశం పార్టీ శ్రేణులను నిరాశపరిచే అంశమే. 1995 నుంచి తెలుగుదేశం అంటే చంద్రబాబు అనే పరిస్థితి కొనసాగింది. చంద్రబాబు కనుసన్నల్లో పార్టీ నడిచింది. అధికారంలో ఉన్నా లేకపోయినా అదే పరిస్థితి కొనసాగింది. వారసుడు ఎప్పుడో వయసు పరంగా ఎదిగి వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఆసరాగా మాత్రం నిలవలేకపోయాడు. అదనపు భారంగా కొనసాగుతున్నాడు. వారసుడిపై చంద్రబాబుకు ఉన్న అతి ప్రేమతోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి చంద్రబాబు ఇక్కడి వరకు తీసుకొచ్చాడనే అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్న వేళ కూడా లోకేష్ చేస్తున్న అద్భుతాలు ఏమీ లేవు. ఆయనతో కాదనే క్లారిటీతో నారా భువనేశ్వరిని కూడా రంగంలోకి దించారు. సానుభూతి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆమె షో కూడా ఏమాత్రం రక్తి కట్టడం లేదు. ఏ తర్వాత చంద్రబాబు ఎన్నాళ్ల పాటు జైల్లో ఉంటే తెలుగుదేశం పార్టీకి అంత స్థాయిలో తీవ్రమైన నష్టమే జరుగుతుందని స్పష్టమవుతోంది. ఎన్నికలకు మరెన్నో నెలల సమయం లేదు. మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.